న్యూడ్ వీడియో కాల్ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటికి అద్దె చెల్లించకుండా యజమానిని ఎంపీ మాధవ్ వేధిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం నగరంలోని రామ్నగర్ 80 అడుగుల రోడ్డులో నివాసం ఉంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్ గత 3 సంవత్సరాలుగా ఇంటి అద్దె చెల్లించట్లేదని తెలిసిందే. అద్దె చెల్లించాలని ఇంటి యజమాని మల్లికార్జున్ రెడ్డి ఎప్పటి నుండో ప్రాధాయపడుతున్నా కానీ ఎంపీ స్పందించకపోవడం ఎంపీ ఇంటి వద్ద ధర్నా చేయాలని ఇంటి యజమాని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మల్లికార్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి పంచాయతీ చేసినట్లు సమాచారం. కాగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు సిద్ధమైన తనపై ఎంపీ అనుచరుల బెదిరింపులకు దిగారని మల్లికార్జున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ప్రతిమా వివరాలను అందిస్తారు. ప్రతిమా చెప్పండి, ఎంపీ గోరంట్ల తన ఇంటి అద్దె చెల్లించట్లేదంటూ ఈ నేపథ్యంలో యజమాని ధర్నాకు దిగేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము, వివరాలు ఏంటి? యా జ్యోతి, అనంతపురం జిల్లాలో ఉండేటువంటి హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్